Initiating system 1. System 1 loaded. హలో వర్స్, నేను మీ చందు సార్. ఇవాళ నేను మీకు డిజిటల్ మార్కెటింగ్ మీద క్లాస్ చెప్పబోతున్నాను. సో డిజిటల్ మార్కెటింగ్ మనం 3 వీడియోస్ చూసాం, ఇది మన 4th వీడియో అవ్వచ్చు. 4th వీడియోలో మనం ఇప్పటిదాకా చూసింది కనుక చూస్తే ఇంకా మనం ఫస్ట్ చాప్టర్లోనే ఉన్నాం. ఇది చాలా హై స్టాండర్డ్ ఉన్న డిజిటల్ మార్కెటింగ్, నేర్చుకునేది ఏదో గట్టిగానే నేర్చుకోవాలి. హైదరాబాద్ స్కూల్ ఆఫ్ హర్యానా స్కూల్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ కరికులం మనం ఫాలో అవుతున్నాము. సో ఇక్కడ మనకి నెక్స్ట్ వచ్చేసి హౌ డిజిటల్ మార్కెటింగ్ ఎవాల్వ్డ్ అనేది మనం చూసుకుంటే, సో ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాము డిజిటల్ మార్కెటింగ్ ఇంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది అనేది. సో ఇప్పుడు ఇంకొకసారి ఏం చేస్తున్నామంటే, సో డిజిటల్ మార్కెటింగ్ గురించి ఒకసారి చూసేద్దాం. సో ఇది మన డిజిటల్ మార్కెటింగ్ యొక్క ఎవల్యూషన్ అనేది, ఫ్రమ్ డార్క్ ఆర్ట్ టు ఎలిమినేటెడ్ సైన్స్ అని. సో ఫస్ట్లో ఎలా ఉండేది ఏంటి, సో ఇక్కడ మనం ఏం డిస్కస్ చేస్తామంటే, అసలు ఆన్లైన్ ఛానల్స్ అనేవి డిజిటల్ మార్కెటింగ్ దొక్కి ఎలా ఎవాల్వ్ అయినాయి, మోడర్న్ మార్కెటర్ ఎలా ఉంటాడు, క్యాంపెయిన్స్ ఏంటి, కరెంట్ ట్రెండ్స్ ఏంటి, నెక్స్ట్ అలాగే కొన్ని క్వశ్చన్స్. సో ఇంట్రడక్షన్ టు డిజిటల్ మార్కెటింగ్ చూసుకుంటే, సో ఈ ఏరియాస్లో ఫస్ట్ ఇట్లా వెబ్ అండ్ గ్రాఫిక్ డిజైనర్స్ తిరిగేవాళ్ళు. సో ఈ కంపెనీస్ ఇట్లా మారాయి. సో ఇది బీకామ్లో సిలబస్లో ఒక పార్ట్, ఇది వరకు ఒకప్పుడు స్లైడ్. సో వాట్ ఈస్ డిజిటల్, డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి. సో ఎవ్రీ టైం మనం ఎవరు కొత్త వీడియో చూస్తున్నా డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. డిజిటల్ మార్కెటింగ్ మేక్ యూజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ డివైజెస్ సచ్ యాజ్ పర్సనల్ కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్లెట్స్ అండ్ స్క్రీన్స్ టు ఎంగేజ్ విత్ కస్టమర్స్ అండ్ స్టేక్ హోల్డర్స్ డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ ది కన్స్యూమర్ జర్నీ. సో ఈ స్క్రీన్లో కనిపించేవన్నిటిని యూజ్ చేసి మనం కస్టమర్ని అట్రాక్ట్ చేసి, కస్టమర్స్ని అట్రాక్ట్ చేసే విధానాన్ని డిజిటల్ మార్కెటింగ్ అంటాము. సో ఇక్కడ మీడియా పాత్ర అనేది ఎలా ఉంది, ఇదివరకు ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ సేల్స్ దేని ద్వారా ఉంటుంది అనేది కనుక మనం చూసుకుంటే, ఫస్ట్లో పర్సనల్ కంప్యూటర్స్ అనేవి 2000 నుంచి 2016 వరకు ఇట్లాగుండేది. సో బిలో 5 బిలియన్ మార్కెట్ ఇంతే. సో కానీ మనం ఎక్కడైతే అబ్జర్వ్ చేస్తున్నామో, ఈ 2005 నుంచి స్టార్ట్ అయింది స్మార్ట్ ఫోన్ మార్కెట్ అనేది. సో స్మార్ట్ ఫోన్ వాడేవాడు ఇంకెక్కువ సేల్స్ చేస్తున్నాడు, సుమారు ఎక్కువ యూనిట్స్ కన్జ్యూమ్ చేస్తున్నాడు. సో 20 కోట్ల దాకా స్మార్ట్ ఫోన్ యూజర్స్ ఉన్నారు. సో 25-30 కోట్ల మధ్యలో ట్యాబ్లెట్ యూజర్స్, అంటే ట్యాబ్లెట్స్ ఎక్కువ వాడేవాళ్ళు బాగా బెలిసిన వాళ్ళు వాడతారు, నార్మల్గా కొంచెం ఎక్కువ రిచ్ పీపుల్ వాడతారు. సో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం ట్యాబ్లెట్ యూసేజెస్ వల్ల ఇంకెక్కువ సేల్ చేస్తారు అనేది ఒక స్టాటిస్టిక్స్లో తెలుస్తుంది డిజిటల్ మార్కెటింగ్. సో మీరు జియో టార్గెటింగ్ చేసుకునేటప్పుడు డిజిటల్ మార్కెటింగ్లో అది యూస్ చేయండి. నెక్స్ట్ చేంజింగ్ మీడియా ల్యాండ్స్కేప్, ఇంటర్నెట్ అనేది ఏం చేస్తుందంటే ట్రెడిషనల్ మీడియాని మార్చేస్తుంది. సో ఇదివరకు ఎలా ఉండేదంటే 84% పెరిగింది ఇంటర్నెట్లో స్పెండ్ చేసే టైం. అంటే నార్మల్గా ఇదివరకు చాలామంది న్యూస్ పేపర్లు చదివేవాళ్ళు, ఇంకా రకరకాల యాక్టివిటీస్ ఉండేవి. ఇప్పుడు ఏం లేదు, పొద్దున్న లేచిన కాడి నుంచి ఫోన్. మీరు ఎలాంటిది వాడినా సరే ఇంటర్నెట్ అనేది అవసరం. అలాగే ప్రింట్ మీడియా అనేది చచ్చిపోతుంది, ప్రింట్ మీడియాని ఎవరు వాడట్లేదు, ద ప్రింట్ మీడియా ఈజ్ డైయింగ్ అవుట్ అంటున్నాడు. సో దీనికి సోర్స్ కూడా ఉంది, మనం చెప్పడం కాదు, జెనిత్ ఆప్టీ మీడియా అనేవాళ్ళు ఇచ్చిన స్లైడ్ ఇది, వాళ్ళ స్టాటిస్టిక్స్ ప్రకారం. అలాగే మనం కనుక చూస్తే ప్రింట్ మ్యాగజైన్స్ అసలు ఎవడో చూడట్లేదు, -19% ఉంది. ప్రింటెడ్ న్యూస్ పేపర్స్ -25%, టీవీ కూడా -6% ఉంది, ఇదివరకు మీద తగ్గింది. ఇప్పుడు ఏదైనా ఇంటర్నెట్, వాళ్ళ టీవీలు కూడా స్మార్ట్ టీవీలు వచ్చేసాయి, స్మార్ట్ టీవీస్లో యూట్యూబ్లు, అమెజాన్ ప్రైమ్లు ఇట్లాంటివి వచ్చేటప్పటికల్లా టీవీలో వచ్చే రెగ్యులర్ టీవీ ప్రోగ్రామ్ యాడ్స్ అనేవి అందులో డిస్ప్లే అవ్వవు. మీకు ఎగ్జాంపుల్గా చూడాలి అంటే, ఇప్పుడు మీరు ఈటీవీలో జబర్దస్త్ చూస్తారు, జబర్దస్త్ చూసినప్పుడు యాడ్స్ వస్తాయి, కానీ అదే జబర్దస్త్ని మనం యూట్యూబ్లో చూస్తే మనకి యూట్యూబ్ యాడ్స్ వస్తాయి తప్ప ఈటీవీలో వచ్చే యాడ్స్ రావు, యాడ్స్లో డిఫరెన్స్ ఉంటుంది చూడండి. సో ఇంటర్నెట్ యాడ్స్ అనేవి అక్కడ కూడా వస్తాయి,
బట్ అవి వేరు ఉంటాయి, ఈ వేరు ఉంటాయి. సో చూసుకోండి, రెవెన్యూ సోర్సెస్ వేరు. 2010లో ఇలా ఉంటే 2014 వచ్చేటప్పటికల్లా 109% ట్రెడిషనల్ మీడియా అనేది తగ్గిపోయింది కన్జంప్షన్ పర్ డే. సో దీని అర్థం ఏంటి? ఓల్డ్ మోడల్ ఆఫ్ కన్జ్యూమర్ జర్నీ. సో ఫస్ట్ అవేర్నెస్ ఉండేది, అవేర్నెస్ తర్వాత ఫిమిలారిటీ. అంటే ఫస్ట్ ఎలా ఉండేది అంటే, ఇదివరకు ఇన్ దిస్ ట్రెడిషనల్ లీనియర్ ఫోనల్ అజ్యూమ్స్ కన్జ్యూమర్ స్టార్ట్ విత్ ఎ సెట్ ఆఫ్ పొటెన్షియల్ బ్రాండ్స్ అండ్ మెథడికల్లీ రెడ్యూస్ ద నెంబర్స్ టు మేక్ ఏ పర్చేస్. ది మోడల్ ఈజ్ లూజింగ్ రిలవెన్స్ బికాస్ రైజ్ ఆఫ్ సోషల్, మొబైల్ అండ్ అనలిటిక్స్ హ్యాస్ క్రియేటెడ్ న్యూ అవెన్యూస్, మల్టిపుల్ టచ్ పాయింట్స్ వేర్ బ్రాండ్స్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద డెసిషన్ జర్నీ. అంటే నేను ఇక్కడ చెప్పేవన్నిటి సోర్స్ ద్వారా చెప్తున్నాను. ఎంసీకెనిక్స్ క్వార్టర్లీ అనే దాన్ని అనే వెబ్సైట్ ద్వారా దీన్ని తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఇదివరకు ఇలా ఉండేది, అవేర్నెస్ ఫస్ట్, దాని గురించి తెలుసుకోవడం, తర్వాత పరిచయం పెంచుకోవడం, తర్వాత దీన్ని కొనొచ్చా లేదా అనడం, ఒకసారి కొన్న తర్వాత పర్చే లాయల్గా ఉండడం, ఇది ఉండేది. ఇప్పుడు అట్లా ఏం లేదు, ఏది పడితే అది, ఎవరు పడితే వాళ్ళు. మనం ఫ్లిప్కార్ట్ అంటున్నాం, అమెజాన్ అంటున్నాం, అందులో సెల్లర్ ఎవడో కూడా మనకు తెలియదు. ఆ ఫోటో కనబడుతుంది, నచ్చుతుంది, కొడేస్తున్నాం. క్విక్ డీల్స్ అంటున్నాడు, డిస్కౌంట్ డేస్ అంటున్నాడు, ఆఫర్ డేస్ అంటున్నాడు, ధమాకా సేల్స్ అంటున్నాడు, వాడి ఇష్టం వచ్చిన వర్డ్ పెట్టి వాడేస్తున్నాడు. అదే దీన్ని ఎక్కువ 100 రూపాయలు అనేదాన్ని 150 అని చెప్తున్నారు, దాన్ని 120కే ఇస్తామని ఆఫర్ అని పెడుతున్నారు, తక్కువ అంటున్నారు. అది మామూలు టైంలో 100 రూపాయలు ఉంటుందని ఎవరు అబ్జర్వ్ చేయట్లేదు ప్రోడక్ట్ని, అదో చూసుకోవాలి. వాట్ డస్ దిస్ మీన్? న్యూ మోడల్ ఆఫ్ కన్జ్యూమర్ జర్నీ. సో ఎవల్యూషన్, ఇదివరకు ఆ మోడల్ ఉండేది. సో ఇప్పుడు ఏ మోడల్ ఉంటుంది అనేది ఒకసారి చూసుకుంటే, ఇనీషియల్ కన్సల్టేషన్ ఏం చేస్తున్నాడంటే, ఎవరైనా సరే మైండ్ ద్వారా ఆలోచించి ఇంటర్నెట్ రీసెర్చ్ చేస్తాడు. సో ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటే అక్కడ ఎలా ఉంది ఏంటి, నేను ఒక రెస్టారెంట్కి వెళ్దాం అనుకుంటున్నా, ఫస్ట్ ఆ రెస్టారెంట్ని గూగుల్లో కొట్టేస్తాడు, పిక్స్ కనబడతా ఉంటాయి, కింద ఎవడైనా కామెంట్లు నెగిటివ్గా పెట్టాడా పాజిటివ్గా పెట్టాడా చూసుకొని, చూసుకున్న తర్వాత బాగుంది అని అనుకుంటే అప్పుడు నేను దిగుతా ఫీల్డ్లోకి. దిగిన తర్వాత మూమెంట్ ఆఫ్ పర్చేజ్ ఎప్పుడు జరుగుతుంది, నెక్స్ట్ పర్చేజ్ బాగుంటే ఆఫ్టర్ పర్చేజ్ ఎక్స్పీరియన్స్ కొనేస్తాను, ఆఫ్టర్ పర్చేజ్ ఎక్స్పీరియన్స్ కనుక బాగుంటే మళ్ళీ ఆలోచిస్తాను దీనికన్నా బెటర్ ఇంకేమన్నా ఉందా లేదా అని. ఒకవేళ నాకు దొరకలేదు అనుకోండి, ఇదే బాగుంది కదా అని బ్రాండ్ లాయల్టీ బ్రాండింగ్కి అలవాటు పడతాను, మళ్ళీ మళ్ళీ ఇదే చేస్తూ ఉంటాను. సో ఇదివరకు ఈ ప్రాసెస్ ఉండేది కాదు, ఇదివరకు జస్ట్ ఫలానాది ఏదో కొత్త గూడ్ ఒకటి షాప్లోకి వచ్చిందని మనం వెళ్ళి చూడడమో, ఎవరన్నా చెప్పడమో, ఎవరన్నా వాడిన వర్డ్ ఆఫ్ మౌత్. ఇప్పుడు అదేం లేదు, మన ఫోన్లోనే ఉంటుంది, మన ఫోన్లోనే ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేస్తాం, చేసేస్తాం, వెళ్ళేసి వచ్చేస్తాం. సో ఇన్ఫర్మేషన్ అవైలబుల్ టు కన్జ్యూమర్స్ హ్యాస్ వాస్ట్లీ ఇంక్రీజ్. ద డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ ఈజ్ నౌ ఏ సర్క్యులర్ జర్నీ విత్ ఫోర్ ఫేజెస్ ఏంటని, ఇనీషియల్ కన్సిడరేషన్, ఎవాల్యుయేషన్, మూమెంట్ ఆఫ్ పర్చేజ్, ఆఫ్టర్ పర్చేజ్ ఎక్స్పీరియన్స్, బ్రాండ్ లాయల్టీ. బ్రాండ్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ ఐవ్ కన్జ్యూమర్స్ అట్ ఎనీ మూమెంట్ డ్యూరింగ్ ద ప్రాసెస్ అండ్ కమ్ బ్యాక్ ఇన్ టు ద కన్సిడరేషన్ సెట్. బ్రాండ్ ఈజ్ సెలెక్టెడ్ అట్ మూమెంట్ ఆఫ్ పర్చేజ్. సో డిజిటల్ డిఫరెంట్, డిజిటల్ అనేదాన్ని డిఫరెంట్ ఎలా చేస్తామంటే, సేల్స్ అనేది నిన్నెంత అయింది, ఇవాళ ఎంత అయింది, పెరిగిందా తగ్గిందా, ఇలాంటి స్టాటిస్టిక్స్ అన్నీ కీ పాయింట్ ఇండెక్స్ కేపిఐ అని ఉంటుంది. సో ఈ కీ పాయింట్స్ అన్నీ చూపిస్తూ ఉంటుంది, యావరేజ్ ఆర్డర్స్ ఎలా ఉన్నాయి, ఆర్డర్స్ ఎలా ఉన్నాయి, పేజ్ వ్యూస్ ఎలా ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా, ఇట్లా చూపిస్తూ ఉంటుంది. రియల్ టైమ్ సేల్స్ మనకు సేల్స్ అవుతున్నా టక్ 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 మనం చూపిస్తూ ఉంటాయి షార్ట్. సో దీనికన్నీ ఇవన్నీ ఎక్కడ చూపిస్తారంటే, సిఆర్ఎమ్స్ ఉంటాయి మనం కొనుక్కోవాల్సి వస్తుంది, లేదంటే కొన్ని ఫ్రీ సిఆర్ఎమ్స్ ఉంటాయి, వాటి గురించి కూడా చెప్తా. సిఆర్ఎస్ అంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, దానికి సంబంధించి అవి కూడా మనం వాడాలి, అవి కూడా నేర్చుకుంటారు ఫర్దర్గా కోర్సులోకి వెళ్ళేటప్పుడు. కన్వర్షన్ బెంచ్ మార్క్ అంటే మనకు ఒకడు క్లిక్ చేసినోడు ఎంతవరకు కొంటున్నాడు అనే పర్సంటేజ్, విజిటర్ పర్చేజ్ టన్నల్ ఇట్లా, ఎక్కడోడు ఎక్కువ కొంటున్నాడు, ఏ టైం జోన్ వాడు ఎక్కువ కొంటున్నాడు, ఏ దేశం వాడు ఎక్కువ కొంటున్నాడు, అలాగే మన సెర్చ్ ఇంజన్స్ ఎందులోంచి ఎక్కువ మన ప్రోడక్ట్కి వస్తున్నాయి, లైక్ గూగుల్లోంచి ఎక్కువ వస్తుంది, యాహూలో కొంచెం, బింగ్లో కొంచెం, google.ca, google.uk, లండన్లోంచి ఎక్కువ వస్తున్నాయా, కాలిఫోర్నియా నుంచి ఎక్కువ వస్తున్నాయా, ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ ఇస్తుంది. కానీ ట్రెడిషనల్ దాంట్లో అలాంటి డిఫరెన్స్ ఉండదు. పాస్ట్లో ఏంటంటే వన్ వే కమ్యూనికేషన్, ఒకడు కొనేవాడు అడిగి నచ్చింది అనుకోరే ఈ షర్ట్ చూసావా ఎంత బాగుందో, ఎక్కడ కొన్నావు ఏంటి అంటే
పలానా చోట కొనాలంటే ఈడు అక్కడికి వెళ్ళేవాడు, ఆడికి నచ్చింది కొనుక్కొని ఒకే ఒక్కటో రెండో బ్రాండ్లు ఆడుకున్నవి చూసేవాళ్ళు, లేదా న్యూస్లో చూసేవాళ్ళు, రేడియోలో వినేవాళ్ళు, న్యూస్ పేపర్లో చదివేవాళ్ళు, ఇంతే ఉండేది పాస్ట్ వన్ వే కమ్యూనికేషన్. కానీ ప్రజెంట్ ఇంటరాక్టివ్ రెసిప్రోకల్ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. లింక్డ్ఇన్లో చూస్తున్నాడు, ట్విట్టర్లో చూస్తున్నాడు, పింట్రెస్ట్లో చూస్తున్నాడు, యూట్యూబ్లో చూస్తున్నాడు. యూట్యూబ్లో ఒక వీడియో చేసి కింద అఫిలియేట్ amazon.com వెళ్ళి కింద లింక్ క్లిక్ చేసుకోవాలని అంటున్నాడు, ఎందుకంటే అమెజాన్ వాడు ఇది కమిషన్ ఇస్తాడు. సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఫీడ్బ్యాక్ అనేది మారిపోతుంది. సో అన్ని కామెంట్ బేస్డ్ ఇదే వాళ్ళంతా. సో వాట్ మేక్స్ డిజిటల్ డిఫరెంట్ ఛానల్స్? సో మనకి బిజినెస్ అనేది ఇన్ని రకాలుగా జరుగుద్ది, ఇన్ని రకాల ఛానల్స్ ద్వారా జరుగుద్ది. ఒక ఛానల్ వచ్చేసి సెర్చ్ ఇంజిన్ ఛానల్ అంటాం దీన్ని. సెర్చ్ ఇంజిన్స్ ఎలా ఉంటాయి అంటే ask.com, గూగుల్ సెర్చ్ ఇంజిన్ మీకు తెలుసు, ఏది నొక్కినా దాంట్లో నుంచి ఆన్సర్ వస్తుంది. సో ఏం కొనాలి, ఏం చేయాలి ప్రోడక్ట్ అనేది ఇక్కడే వస్తుంది. నెక్స్ట్ యాహూ సెర్చ్ ఇంజిన్ కూడా తెలుసు మనకి, బింగ్ తెలుసు, AOL తెలుసు. బింగ్ అంటే మైక్రోసాఫ్ట్ వాడిది, విండోస్ 10 అయ్యగానే ఫస్ట్ అదే వస్తుంది. తర్వాత మనం గూగుల్ క్రోమ్ ఇన్స్టాల్ చేసుకుంటే ఎక్కువ గూగుల్ వాడతాం, అప్పుడప్పుడు యాహూ వాడుతూ ఉంటాం. AOL, ask.com కొంచెం మన సైడ్ ఫిమిలర్ కాదు, ఇండియా సైడ్, అటు సైడ్ బాగా వెస్టర్న్ కంట్రీస్లో ఫేమస్. అలాగే డైరెక్టరీస్ ఉంటాయి, డైరెక్టరీస్లో గూగుల్ ప్లేసెస్ అని ఉంటాయి, దాంట్లో రివ్యూస్ ఉంటాయి. మనం కూడా ఏమైనా హోటల్కి వెళ్ళా ఉంటే వెంటనే గూగుల్లో అడుగుతూ ఉంటుంది మనం, అది అడగాలి అంటే గూగుల్ గైడ్, గూగుల్ ఎక్స్పీరియన్స్ దాంట్లో సబ్స్క్రిప్షన్ చేసుకొని ఉంటే అడుగుతూ ఉంటుంది. అక్కడ మనం పెట్టిన కామెంట్స్ని బట్టి జనాలకు కనబడుతూ ఉంటాయి యాహూ లోకల్. సో మనకి ఇది చెప్పాలి అంటే ఈజీగా justdial.com అని ఉంది, justdial.com అని మన లోకల్లో ఉంది. సో justdial అని కొట్టి డాక్టర్స్ నియర్ మీ, హాస్పిటల్స్ నియర్ మీ, హెడ్ స్కూల్స్ నియర్ మీ అంటే అందులో మొత్తానికి కామెంట్స్, ఫీడ్బ్యాక్స్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట మనకి. రేటింగ్స్, రేటింగ్ చూసి వస్తున్నారు వాళ్ళ కస్టమర్స్. అలాగే సైట్స్ అండ్ బ్లాగ్స్, మనం ఒక సైట్ క్రియేట్ చేసుకోవాలంటే బ్లాగర్, వర్డ్ ప్రెస్ ఇవన్నీ ఫ్రీ వెబ్సైట్స్. ఈ వెబ్సైట్స్ కూడా మనకి గూగుల్ సెర్చ్ ఇంజిన్లో టైప్ చేయగానే ఫస్ట్ ఏ వెబ్సైట్ కనబడితే ఆ వెబ్సైట్ ఓకే, ఇది కొంచెం బ్రాండ్ ఓకే పర్లేదు అని ఒకటి చూస్తూ ఉంటారు. నెక్స్ట్ మనం కూడా ఫ్రీగా క్రియేట్ చేయొచ్చు, బ్లాగర్ కానీ, వర్డ్ ప్రెస్ కానీ, ఇవన్నీ ఫ్రీ సైట్స్ అన్నమాట. మీ ఓన్ బిజినెస్ సైట్స్, మీరు గోడాడి ఇట్లాంటి వాటిల్లోకి వెళ్ళక్కర్లా. కాకపోతే దానికి .com వస్తుంది, దీనికి .com రాదు, ఏదేదో బార్ బార్ కొడుతుంది. మనం లింక్ షేర్ చేసుకునేటట్టు అయితే ఇది బెటర్ మనకి. నెక్స్ట్ వచ్చేసి కంటెంట్ సైట్స్. కంటెంట్ సైట్స్ అంటే ఏంటంటే మనకి యూట్యూబ్, వియోమి, పికాసా, స్లైడ్ షేర్ ఇట్లాంటి వీటిల్లో ఎక్కువ డేటా కంటెంట్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి, రివ్యూస్ ఉంటూ ఉంటాయి. ఎక్కువ వీటిల ద్వారా కూడా బిజినెస్ ప్రజెంటేషన్స్ ఇవ్వడం, అన్బాక్సింగ్ వీడియోస్ చూపిస్తారు. ఇది బాగుంది అనుకుంటే యూట్యూబ్లో వెంటనే మనం ఏం చేస్తాం నాన్న, కింద లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో క్లిక్ చేయండి అంటే క్లిక్ చేస్తాం. నెక్స్ట్ అలాగే రివ్యూ అండ్ రికోర్స్, రివ్యూస్ ఇవ్వడం, గూగుల్ హాట్స్పాట్, ఇట్లాంటి ట్రిప్ అడ్వైజర్, పర్టికులర్ ఊరు ఎలా ఉంటుంది ఇట్లాంటివన్నీ చూసుకొని దీన్ని బట్టి ఎక్స్పీరియన్స్ని బట్టి మనం వెళ్తూ ఉంటాం రివ్యూస్ అండ్ రికోర్స్. అలాగే సోషల్ మీడియా ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తా నేను చెప్పక్కర్లా. ఫేస్బుక్లో ఒక కొత్త డ్రెస్ ఎవరైనా పెట్టారంటే, దాని ఎగ్జాంపుల్ విజయ్ దేవరకొండ రౌడీ అనే టీషర్ట్ పెట్టారంటే, ఆ రౌడీ అనే అది ఒకటి బ్రాండ్ అయిపోయింది, ఇప్పుడు అందరూ అదే టీషర్ట్స్ కొంటున్నారు. అలాగే లొకేషన్ బేస్డ్ సర్వీసెస్, సో పర్టికులర్ లొకేషన్కి ఇవి ఉంటాయి, సో ఇవి అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి మనకి. ఎగ్జాంపుల్ ఇటు సైడ్ మాల్స్ అవన్నీ ఉంటాయి. నెక్స్ట్ అలాగే డీల్స్, ఈ డీల్స్ అనే బడ్జెట్ బజార్ అని మనకి ఇటు సైడ్ ఇట్లాంటివి ఉంటాయి. డీల్స్, సోషల్, హెల్ప్స్, జగట్, డీలాన్ ఇలాంటివన్నీ ఛానల్స్ అనేవి మనకి ఉన్నాయి. నెక్స్ట్ సో ఈ డిఫరెంట్ డిఫరెంట్ ఛానల్స్ ఎలా అవాల్వ్ అయినాయి, డిజిటల్ మార్కెటింగ్ ఎవల్యూషన్ ఆఫ్ డిజిటల్ డిఫరెంట్ ఛానల్స్ అనేవి కనుక మనం చూస్తే, వెబ్సైట్స్, బ్యానర్స్, సెర్చ్ ఇంజిన్స్, ఈమెయిల్, సోషల్ మీడియా, మొబైల్, వీటి గురించి మనం మాట్లాడుకుంటాం. సో ఇక్కడ వెబ్సైట్స్ గురించి చూస్తే ఫస్ట్, వెబ్సైట్స్ ఫస్ట్ 1990s వెబ్సైట్స్ ఎట్లా ఉండేది 1990s. సో www అనేది ఎవరైనా చెప్తారు వరల్డ్ వైడ్ వెబ్ అని, కానీ దీన్ని ఇన్వెంట్ చేసింది సెరెన్. వెబ్ బ్రౌజర్ ఓన్లీ సపోర్టెడ్ టెక్స్ట్, ఒకనొకప్పుడు ఓన్లీ టెక్స్ట్ మాత్రమే వచ్చేది, కానీ ఇవాళ 1990s ఇవాళ అన్నీ వచ్చేస్తున్నాయి అందులో వెబ్సైట్లో. సో తర్వాత 90s, తర్వాత మిడ్ ఆఫ్ 90s అంటే 1995 ఆ టైంలో మార్కెటింగ్ పొటెన్షియల్ దీనికి బాగుంది. HTML అండ్ CSS ఎక్కువ డెవలప్ అవ్వడం మొదలయ్యి వెబ్ డిజైనింగ్ అనేది అప్పట్లో మంచి క్రేజ్ ఉండేది.
సో ఇది చూడండి, టార్గెట్ ఇలా చేశారు, స్కూల్ ఫండ్ రైజింగ్ మేడ్ సింపుల్, టేక్ ఛార్జ్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఇట్లా పోస్టర్స్ తయారు చేయడం, రకరకాల వెల్కమ్ టు యాపిల్ అని యాపిల్ ఒక వెబ్సైట్ క్రియేట్ చేయడం. ఈ వెబ్సైట్ ఉంటే అప్పట్లో పెద్ద గొప్పగా డిజైన్గా ఓన్ వెబ్సైట్ ఉండడం, అలాగా ట్రీట్ చేసేవాళ్ళు. తర్వాత స్టార్టింగ్లో వెబ్సైట్స్ ఎవడు పడితే ఆడు పిచ్చి పిచ్చిగా డిజైన్ చేయడం వల్ల యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది దారుణంగా ఉండేది. ఆ టైంలో ప్రమోషనల్ ఫ్లయర్స్ లాగా ఉండేవి వెబ్సైట్స్ అనేవి, నిజంగానే అలాగే ఉండేవి అప్పుడులో. నాకు బాగా గుర్తు 95 ఆ టైంలో, నా చిన్నప్పుడు బాగా 95 అంటే కాదు, నేను 2000స్లో చూసుంటా, 2000 మిడ్ ఆఫ్ 2000స్లో. సో 95లో ఇలా ఉండేవంట. సో చూడండి, జస్ట్ ఆ పాంప్లెట్ లా ఉంది వెబ్సైట్ అనేది. సో తర్వాత ఇలా కాకుండా, అన్నీ ఇలాగే టెక్స్టే కాకుండా, కార్గిలిస్ట్ అనేవాడు ఎప్పటికీ 2013 వరకు కూడా ఆడు వెబ్సైట్ని అలాగే ఉంచాడు. సో యుఎస్ఎం అనే వెబ్సైట్ 97లో ఇట్లా ఉండేది వాడి ప్రోడక్ట్స్ అని, 2007లో మార్చేశాడు. చూడండి 97లో ఎలా ఉంది, లైట్ లైట్గా వచ్చి ఒక ఇమేజెస్ ఉండి అవి ఉండే, 2007 వచ్చేటప్పటికల్లా అట్లా ఉంది. 2013 వచ్చేటప్పటికల్లా దీన్ని ఆప్టిమైజ్ చేశాడు. ఆప్టిమైజేషన్ అంటే ఫోన్లకి, ట్యాబ్లెట్లకి, కంప్యూటర్లకి రకరకాలు కనబడేటప్పుడు అదే వెబ్సైట్ రకరకాల పిక్చర్స్ ఇచ్చేటట్టు. సో రెస్పాన్స్ వెబ్ డిజైన్స్, సో బాగా రెస్పాన్స్ వెబ్ డిజైన్స్ అనేవి మిడ్ ఆఫ్ 2000s వచ్చాయి. అంటే సైట్ని అట్రాక్ట్ చేయడం, ఒక ఆర్టిస్టిక్గా క్రియేట్ చేయడం, వ్యూవింగ్ ఎక్స్పీరియన్స్, ఈజీ రీడింగ్, ఈజీ నావిగేషన్, రీసైజింగ్, ప్లానింగ్. ఇదివరకు అప్పుడులో నెట్ స్పీడ్ కూడా చాలా స్లోగా ఉండేది, మనం బాగా ఎక్కువ హెచ్డి ఇమేజెస్ పెడితే లోడ్ అయ్యేది కదా వెబ్సైట్. ఇప్పుడు మనకి ఫుల్ జియో ఉండడం వల్ల నెట్ స్పీడ్ బాగా ఉంది కాబట్టి మనం ఏదో మనకు నచ్చినట్టు, మనం ఇష్టం వచ్చినట్టు చేసేసుకుంటున్నాం. కానీ ఒకనొకప్పుడు ఇట్లాగా 2005లో ఈ టైంలో బాగా స్ట్రగుల్ అయ్యేవాళ్ళు. నెట్ స్పీడ్ వచ్చేసి ఇప్పుడు మనకి ఎంత ఉందో దాంట్లో 10% ఉండేది. అర్థం చేసుకోండి, మీకు ఇదే స్లోగా అనిపిస్తుందంటే దీంట్లో 10% బ్యాక్ అంటే అదలా ఉండేది, అర్థం చేసుకోండి. సో స్టేట్ ఆఫ్ వెబ్ టుడే, సో ఇవాళ ఇట్లా ఉంటున్నాయి వెబ్సైట్స్ అనేవి. వెబ్ డిజైనింగ్ ఇండస్ట్రీ అనేది $1 బిలియన్ ఇండస్ట్రీ. మార్కెటర్స్ చాలా ఈజీగా తీసుకుంటారు. మన వెబ్ కంటే వెబ్సైట్ కనుక బాగా డిజైన్ చేసుకోగలిగితే అదే అట్రాక్ట్ చేసేస్తుంది, అదే ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది, అదే మెయిల్స్ ఆటోమేటిక్గా పోస్ట్ చేస్తుంది. సో కస్టమైజేషను, ఆప్టిమైజేషను, ఇప్పుడు ప్రొడక్ట్ని 360 degrees కలర్ మ్యాచ్ చూసుకోవడం, ఇట్లాంటివి ఉంటే అసలు ఇంకా సూపర్. ఆల్రెడీ ఉన్నాయి కూడా, ఫ్లిప్కార్ట్, అమెజాన్లోకి వెళ్తే మనం కలర్స్ మ్యాచ్ చేసుకోవచ్చు, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు. సో అది అయిపోయింది వెబ్సైట్స్. వెబ్ యాడ్స్, వెబ్సైట్ మీద కనబడేది వెబ్ యాడ్స్. సో ఫస్ట్ బ్యాన్ యాడ్ వాజ్ బై AT&T ఆన్ హాట్ వైర్డ్ ఇన్ 1994. AT&T అంటే మనకు ఐడియా వాడఫోన్ ఎలాగో, లేదా సెల్ ఫోన్కి సంబంధించి, టెలికామ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక కంపెనీ అది. 44% CTR ఉండేది. నెక్స్ట్ హ్యావ్ యువర్ క్లిక్డ్ యువర్ మౌస్ రైట్ హియర్ యు విల్ అని ఇక్కడ ఇలా ఉంది బ్యానర్. ఇక్కడ నొక్కగానే వాళ్ళ యాడ్ వచ్చేది. 1990స్లో .com బాగా పెరిగింది వెబ్ స్టాండర్డ్ సైజ్ అని ఉండేవి ఏం కాదు. ఇట్లా ఉండేవి, ఎవడికి నచ్చినట్టు ఆడుకుండేది. యుఎస్ఎం యాడ్స్ ఇట్లా ఉండేవి. వెబ్ బ్యానర్స్, బ్యానర్ యాడ్స్ అంటే మీరు యూట్యూబ్లో చూస్తే కనుక, వీడియోస్ చూస్తున్నప్పుడు కింద ఇట్లా కనబడుతూ ఉంటుంది అడ్డంగా చిన్నది, అది క్లిక్ చేస్తే మనకు ఓపెన్ అవుద్ది. బ్యానర్ యాడ్స్ కన్నా వీడియో యాడ్స్ ఉంటాయి. ఎల్లో కలర్ వచ్చినప్పుడు అబ్జర్వ్ చేయండి కొంచెం, వీడియో యాడ్ వస్తుందా బ్యానర్ యాడ్ వస్తుందా యూట్యూబ్లో అని. సో బ్యానర్ యాడ్ అయితే ఇట్లా వస్తుంది కింద. అప్పట్లో డిజైన్స్ అంత ఇదిగా ఏముండేవు, ప్రోగ్రామర్స్ డిజైన్ చేసేవాళ్ళు. పాపప్ యాడ్స్ అంటే సడన్గా వెబ్సైట్లోంచి క్లిక్ అవ్వకుండా ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. ఇప్పటికి కూడా వైరస్ వస్తాయి. ఒక అప్పుడులో పాపప్ ఇలా పెట్టేవాళ్ళు. సో మనం వెబ్సైట్ చూస్తారంటే ఇంకో పాపప్ ఓపెన్ అయిపోయి ఆటోమేటిక్గా వచ్చేది. బట్ ఇది చాలా అనాయింగ్గా ఉంటుంది, చిరాకు వచ్చేస్తుంది అన్నమాట. సో యూజర్ ఎక్స్పీరియన్స్ గురించి ఎవడూ పట్టించుకోలేదు. అప్పుడులో బలవంతంగా చూడాల్సిందే అని పెట్టేవాళ్ళు. 2001లో .com అనేది ఎప్పుడైతే బాగా ఇంక్రీజ్ అయిందో చూడండి, రెషన్ వచ్చాక పడిపోయింది. బట్ 2000స్లో బాగా ఇంక్రీజ్ అయింది, తర్వాత ఇంకా నిదానంగా వెళ్తుంది.
యాడ్ రెవెన్యూ అనేది 2004 నుంచి కొంచెం పికప్ అయింది. సో ఇప్పుడు చూడండి, యాడ్స్ అనేవి ఇలా రకరకాల సైజులో ఉంటాయి. ఐఏబి అనేది స్టాండర్డ్ సైజ్ అనేది పెట్టింది, టెక్నాలజీ పెరిగింది 2004లో. మోర్ ఇంటరాక్టివ్గా జరిగినాయి వెబ్ యాడ్స్ అనేవి, ఫ్లాష్ జావా స్క్రిప్ట్స్, ఇన్ బ్యానర్ గేమ్స్, వీడియోస్, యానిమేషన్స్, సోషల్ మీడియాస్, రీటార్గెటింగ్ అనేది కనిపెట్టింది అప్పుడే. అడ్వర్టైజర్స్ని ఫాలో అవడం, యూజర్స్ని ఫాలో అవడం యాడ్స్ వాళ్ళు, యూజర్ బిహేవియర్ని బట్టి. ఇప్పుడు ఎవరైతే మనం అమెజాన్లో ఫోన్ గురించి సెర్చ్ చేసి ఫేస్బుక్లోకో యూట్యూబ్లోకి రాగానే ఆ ఫోన్ గురించే యాడ్ వచ్చింది మనకి. టీవీ ఆన్ చేస్తే అదే యాడ్ వచ్చింది. ఇన్నిసార్లు యాడ్ వస్తే మనం ఆటోమేటిక్గా కొనేస్తాం. సో అది బాగా ఇదయ్యేది. సో ఇది రెక్టాంగిల్, లీడర్ బోర్డ్, ఈ రకరకాల యాడ్ సైజెస్, ఇవి మనం డిజైన్ చేయడం ఎలా, ఇవన్నీ ఫోటోషాప్ అట్లాంటి వాటిల్లో చూద్దాం. సో లేకుండా డైరెక్ట్గా క్రియేట్ చేసేవి కూడా వచ్చేసినాయి. సో బేసికల్గా ఇంటర్నెట్ యూజరు మన సైట్ విజిట్ చేసి మన సైట్ వదిలేగానే రీటార్గెటింగ్ యాడ్ అని వచ్చింది. సో ఈ రీటార్గెటింగ్ యాడ్ అనేది నువ్వు ఏ యూట్యూబ్లోకి వెళ్ళి చూస్తున్నావు, ఎందులోకి వెళ్ళి చూస్తున్నావు, పక్కనే యాడ్ ఇచ్చుద్ది. సేమ్ ఇదే యాడ్, అమ్మా ఇక్కడ ఉంది అక్కడ ఉంది అనుకుంటావు నువ్వు, ఇది చాలా ఫేమస్ అనుకుని ప్రొడక్ట్ వెంటనే కొనేస్తావు, దాని రీటార్గెటింగ్ యాడ్. సో ఎప్పుడైతే యాడ్ బ్లాకర్స్ ఇన్వైట్ అయినాయి అనమాట 2006 2007, యాడ్ బ్లాకర్స్ అంటే ఏంటంటే ఆ యాడ్ మనం ఏదైతే అప్లై చేస్తున్నామో అది అసలు కనబడి అనాయ్ చేయకుండా, చిరాకు పెట్టించకుండా యూజర్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, బ్లాక్ చేసొద్ది. వాట్సాప్లో మీకు ఎవరైనా నచ్చకపోతే ఎలా బ్లాక్ చేస్తారో, యాడ్స్ అన్నీ నాకు రాకూడదు నా కంప్యూటర్లో కానీ కూడా బ్లాక్ చేసుకుని, టెక్నాలజీ ఒకటి క్రియేట్ అయింది, అదొక ఎక్స్టెన్షన్ బ్రౌజర్కి యాడ్ బ్లాక్ ప్లస్ అని. ఇప్పటికేముంది గూగుల్లో, వీటిల్లో మీరు పెట్టుకుంటే వచ్చేస్తుంది, మొజిల్లాలో గూగుల్లో రెవెన్యూ తగ్గిపోద్ది. కాకపోతే మనలాంటి కంపెనీస్కి, అదే మనలాంటి డిజిటల్ మార్కెటర్స్కి. సో రీసెంట్గా యాపిల్ బ్లాక్ చేయడం కూడా స్టార్ట్ చేసింది, బట్ ఆండ్రాయిడ్లో వాటిల్లో ఎప్పటి నుంచో ఉంది యాడ్ బ్లాకర్స్. వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి మనం. సో రీటార్గెటింగ్, యాడ్ బ్లాకర్స్ అనేవి రెండు మనం ఎక్కితే కనుక 2015 వరకు కూడా చాలా స్టాటిస్టికల్గా బాగా వచ్చాయన్నమాట. చూడండి, అప్ అండ్ డౌన్. సో దీన్ని మనం జాగ్రత్తగా చూసుకుంటే బెటర్. నెక్స్ట్ బ్యానర్ యాడ్స్. సో ఇది బ్యానర్ యాడ్స్. బ్యానర్ యాడ్స్ అంటే మనం బయట వేసే బ్యానర్లు కాదు, మన వెబ్సైట్లో బ్యానర్ అన్నమాట. దీన్ని బ్యానర్ అంటాం, ఇట్లా కనబడేదాన్ని బ్యానర్ అంటాం. సో నేటివ్ అడ్వర్టైజింగ్, ఈ వీటిని ఎవరు బ్లాక్ చేయలేరు. ఇది వరకు ఆటోమేటిక్ ఇది సపరేట్ యాడ్ అని వచ్చేది, ఇది వెబ్సైట్లోనే వచ్చేస్తుంది, దీన్ని ఇంకేం బ్లాక్ చేస్తాం. సో బ్రాండ్ ఎక్స్పీరియన్స్ కానీ, కాకపోతే ఇది కొంచెం రేట్ ఎక్కువ ప్లస్ అంతే ఎఫెక్టివ్ కూడా. నెక్స్ట్ సెర్చింగ్. సో సెర్చ్ ఇంజిన్స్ ఇట్లా ఉండేవి ఫస్ట్లో, ఓన్లీ టెక్స్ట్ మాత్రం. ఇది ఇప్పుడులా కాపీ పేస్ట్ చేస్తే దేని పడితే దాన్ని కాపీ పేస్ట్ చేయడం, ఎంటర్ నొక్కడం ఇట్లా ఉండేవి కాదు ఇది వరకు. ఇప్పుడు మీరు గూగుల్లోకి వెళ్ళి టకటకా అని టైప్ చేస్తే పైన సెర్చ్ ఇంజిన్ లాగే పనిచేస్తుంది అది. కానీ ఇదివరకు కాలంలో www.google.com అని కొట్టిన తర్వాత కిందకి వెళ్ళి సెర్చ్ ఇంజన్లో మనం సెర్చ్ చేయాల్సి వచ్చేది అప్పుడులో 1990స్లో. కానీ ఇప్పుడు అలా ఏం లేదు. సెర్చ్ ఇంజన్ లాగా గూగుల్లో వెళ్ళినా మొజిల్లాలోకి వెళ్ళినా జస్ట్ అక్కడ వెబ్సైట్ ప్లేస్లో www.com కొట్టాల్సిన ప్లేస్లో మనకి ఏం కావాలో టైప్ చేసినా సరే సెర్చ్ ఇంజన్ కింద అది పనిచేసేస్తుంది. సో అప్పట్లో యాహూ అనేది మంచి పికప్లో ఉండేది, గూగుల్ యాహూ. నిదానంగా యాహుల్ని తొక్కేసింది గూగుల్. యాహూ వాడు ఆడికాడే పడిపోయాడు. నోకియా వాడు ఎలా పడిపోయాడో, ఆండ్రాయిడ్ వచ్చిన కొత్తల్లో నోకియా దాన్ని అడాప్ట్ చేసుకోలేక ఫెయిల్ అయింది, అలాగే యాహూ కూడా ఫెయిల్ అయింది. ఇలా యాహూకి వేరే సంస్థ ఒక ఎన్నో కోట్లు ఇస్తానన్నా అమ్మలేదు అప్పుడు. తర్వాత అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100,000 ఇస్తానన్నప్పుడు అమ్మకుండా వేరే కంపెనీకి అమ్ముడు టేక్ ఓవర్ చేసినప్పుడు అదే 10,000 కోట్లకో అట్లా అమ్ముడుపోయిందనమాట. అంత డిఫరెన్స్లో, అంటే ఎగ్జాక్ట్ ఫిగర్స్ నేను చెప్పట్లేదు, జస్ట్ అప్రాక్సిమేషన్ చెప్తున్నాను. వెబ్ క్రావలర్ అంటే ఏంటంటే, ద వెబ్ క్రావలర్ స్కోర్స్ ద వరల్డ్ వైడ్ వెబ్ ఇండెక్స్
indexing pages, images, links and metadata into storage. Depending on the importance of the website, it may index the website anywhere from once a month to everywhere. So indexing bot ante mana URLs untayi, dantliki web pages untayi, text and metadata untadi. So ee text and metadata స్టోరేజ్ క్యూ ఉంటుంది. సో గూగుల్లో ఫస్ట్ ర్యాంకింగ్ ఎలా రావాలి అనేది ఈ వెబ్ క్రావలర్స్ డేటా బ్యాక్ లింక్స్ ద్వారా మనకి తెలుస్తుంది. సో ఇండెక్సింగ్ బాట్ అనేది పైకి కిందకి లించుతూ ఉంటుంది. అది ఏం చేస్తుంది, ఒక లాగరిథం బేస్ చేసుకొని మన ర్యాంకింగ్ అనేది ఇస్తుంది. ఈ ఇండెక్సింగ్ బాట్ ఏం చేస్తుంది, మెటా డేటాని యూజ్ చేసుకొని ఎక్కువ ట్యాగ్ చేస్తుంది. సో హౌ టు బిల్డ్ ఏ పీసీ అని ఒకే అనుకో, పీసీని ఎలా తయారు చేయాలి అనేది మనం వీడియో టైటిల్లో టీచర్స్ ఊరుకుంటాం, కానీ కింద డిస్క్రిప్షన్లో బోల్డ్ని ట్యాగ్లు ఇవ్వాలి. పీసీ గేమింగ్ పీసీ, పీసీ క్యాబినెట్, హౌ టు బిల్డ్, హౌ టు డూ ఇట్, హౌ టు జస్ట్, అలాగే తెలుగు అన్నప్పుడు రకరకాల ట్యాగ్లు ఇస్తే మందే ఫస్ట్ వచ్చింది అన్నమాట. సెర్చ్ ఇంజిన్ గురించి మాట్లాడాలంటే గూగుల్ మాట్లాడతాం. సో గూగుల్ అనేది మోస్ట్ వాల్యుబుల్ బ్రాండ్ కింద వాడేవాళ్ళం. మొత్తం 10 అవర్స్ 2000 నుంచి 2010 వరకు గూగుల్లే వాడేవాళ్ళు. చైనాలో బైడు అనేది వాడేవాళ్ళు, రష్యాలో యాండెక్స్ అనేవాళ్ళు. గవర్నమెంట్ ఇంటర్ఫేస్ వల్ల, అది కూడా ఈ గూగుల్ బ్యాన్ చేయడం వల్ల తప్ప, లేదంటే గూగుల్ సరిగ్గా తీసేది అప్పుడు. సో ఇండస్ట్రీలో ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ ఉన్నారో వేరే అసలు ఎలాంటిది సెర్చ్ ఇంజిన్ని మనం ఆప్టిమైజ్ చేయక్కర్ల. ఓన్లీ గూగుల్ ఒక్కటి ఆప్టిమైజ్ చేస్తే చాలు, బోల్డ్ అంత బిజినెస్ వచ్చింది. అలాగే గూగుల్ పేజ్ ర్యాంక్, సో గూగుల్ పేజ్ ర్యాంక్ మంది టాప్ రావాలంటే బ్యాక్ రబ్ అల్గోరిథం అని ఉండేది అప్పట్లో. రిలవెన్సీని బట్టి మన పేజెస్ అవి చూపించేది, క్వాలిటీ సిగ్నల్, ల్యారీ పేజ్, హౌ మెనీ హైపర్ లింక్స్ ఆర్ పాయింటింగ్ టు ఏ పేజ్ అండ్ అథారిటీ ఆఫ్ ఈచ్. ఈ హైపర్ లింక్స్ అలా చూపిస్తాయి, ఇవన్నీ చూపించేవి. నెక్స్ట్ google.com, ebay.com, espn.com. సో ఇట్లాంటి డాట్ కామ్ బేస్ చేసుకొని వెబ్ ర్యాంకింగ్ అనేది చూపించేది. ఎఫర్ట్ లెవెల్ ఇట్లా ఎన్ని చోట్ల మన లింక్ ఉంది అనే దాన్ని బట్టి గూగుల్ పేజ్ ర్యాంక్ ఇచ్చారు. మన లింక్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా తర్వాత చూస్తాం. జస్ట్ మనం ఇప్పుడు చెప్పుకున్నది ఎవల్యూషన్, అసలు ఫస్ట్లో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంటుంది, ఫస్ట్లో ఎలా ఉండేది, ఎవల్యూషన్ ఎలా అయింది అనేది చెప్పుకుంటున్నాం. సో ఎర్లీ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ వాజ్ ఇన్ ద రిలేమ్ ఆఫ్ హ్యాకర్స్ ఇన్ ద లేట్ 1990s. సో ఎస్ఈఓ అంటే ఇదివరకు హ్యాకింగ్ కింద తీసుకునేవాళ్ళు. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ వాళ్ళు ఒక పెద్ద, ఇవాళ మామూలు జాబ్ కింద, అప్పట్లో మందే ఫస్ట్ రావాలి అంటే అబ్బో అదో పెద్ద మాఫియా బిజినెస్ అన్నట్టు ఉండేది. సో అది కూడా మార్కెట్ అప్పుడే కూడా మా హ్యాకింగ్ అనేది స్టార్ట్ అయింది. మార్కెటర్స్ ఎక్కువ ఎస్ఈఓ యూస్ చేయడం ఎర్లీ 20s స్టార్ట్ చేశారు. అండ్ హ్యాకింగ్ ఇండస్ట్రీలో వాడే టెర్మినాలజీస్ ఏంటంటే వైట్ హ్యాక్, హూ ఫాలోస్ రూల్స్ అండ్ పాలసీ సెట్ అవుట్ బై ద సెర్చ్ ఇంజిన్, ఎథికల్ ఎస్ఈఓ అంటాం. గ్రే హ్యాక్, కొన్ని రూల్స్ ఫాలో అవుద్ది కానీ ఏదైనా గ్రే ఏరియా ఇలా చెప్పలేదు అంటే దాన్ని క్యాష్ చేసుకుంటాయి అన్నమాట, దాన్ని క్యాష్ చేసుకొని యూస్ చేస్తాయి. బ్లాక్ హ్యాట్, అగ్రెసివ్ ఎస్ఈఓ స్ట్రాటజీస్ టాక్టిక్స్ వాడతాయి, ఎలాగైనా సరే ఆడియన్స్ దగ్గరికి రీచ్ అయిపోవాలి, రూల్స్ ఏం ఫాలో అవ్వరు. వైట్ హ్యాట్ ఎస్ఈఓ మోడల్ ఎలా ఉండేదంటే 4 స్టేజెస్ ప్రాసెస్ ఉండేది. వెబ్సైట్ ఆప్టిమైజేషన్ ఇంక్లూడ్స్ సైట్ స్ట్రక్చర్, ఇంటర్నల్ లింక్స్, రిమూవింగ్ అబ్స్టాకిల్స్ ఫ్రమ్ బాట్స్. బాట్స్ అని ఉంటాయి, ఆ బాట్స్ నుంచి అబ్స్టాకిల్స్ అనేవి రిమూవ్ చేయడానికి ట్రై చేసేవి. ఆ వెబ్సైట్ ఇంటర్నల్ లింక్స్ పోస్ట్ చేయడం, అట్లా రకరకాలుగా సైట్ స్ట్రక్చర్ డిజైన్ చేయడం. కీవర్డ్ ఆప్టిమైజేషన్ అనేది ఒకటి ఉంటుంది. కీవర్డ్ ఆప్టిమైజేషన్ అనేది కనుక చూసుకుంటే ఏ కీ అంటే ఏ వర్డ్ టైప్ చేస్తే ఎక్కువ జనాలకి డిస్ప్లే అవుద్ది, ఏ టైటిల్ పెడితే అంటే సినిమా టైటిల్ బాగా ఎఫెక్టివ్గా ఉంటే టైటిల్ని బట్టే వెళ్ళిపోయి చూసేస్తారు కొంతమంది. సో అట్లాగా మనం వెబ్సైట్ కానీ అట్లా కానీ టైటిల్ ఇట్లాంటివన్నీ కీవర్డ్ ఆప్టిమైజేషన్ అంటాం. కంటెంట్ డెవలప్మెంట్, కాంటెంట్ అంటారు. కాంటెంట్ డెవలప్మెంట్ అంటే క్రియేటింగ్ రిలవెంట్ యూనిక్ అండ్ ఎంగేజింగ్ కాంటెంట్స్ ఫర్ యూజర్స్. సో బ్యాక్ లింక్ బిల్డింగ్, బ్యాక్ లింక్స్ అంటే ఎన్ని ఎక్కువ లింక్స్ ఉంటే అంత ఎఫెక్టివ్ అనుకుంటాం. సో ఏది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అంటే
వెబ్సైట్ అంటే కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది, తక్కువ డిఫికల్టీ. కీవర్డ్ ఆప్టిమైజేషన్ పర్లా, డిఫికల్టీ కూడా నార్మల్గానే. కంటెంట్ డెవలప్మెంట్ బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది, కొంచెం తక్కువ. బ్యాక్ లింక్ బిల్డింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే, ఈ బ్యాక్ లింక్ బిల్డింగ్ ఎక్స్ట్రీమ్లీ ఎఫెక్టివ్గా ఉంటుంది, కానీ డిఫికల్టీ కూడా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. ఇది కొంచెం బాగా బుర్ర పెట్టాల్సింది. ఫస్ట్ మూడు చేయడం ఈజీ, ఫస్ట్ రెండు చేయడం చాలా ఈజీ, మూడోది కొంచెం బుర్ర పెడితే అవుద్ది. సో నేను ఇప్పుడు చేస్తుంది కాంటెంట్ డెవలప్మెంట్. డార్క్ ఏజెస్ ఆఫ్ ఎస్ఈఓ వెబ్సైట్ అనేది మిడ్ 90s వెబ్సైట్ ఎస్ఈఓ టెక్నిక్స్ ఇలా యూస్ చేసేదన్నమాట. కీవర్డ్స్ పెట్టుకొని, హ్యాష్ ట్యాగ్స్ పెట్టుకొని, వెబ్సైట్స్లో హ్యూమన్ యూజర్స్, సెర్చ్ ఇంజన్ బాట్స్ అని రెండు ఉంటాయి. ఈ బాట్కి చెప్పాలి అంటే ఈ హ్యాష్ ట్యాగ్స్ అనే వాటిని యూస్ చేసి చెప్పేవాళ్ళం, మెటా ట్యాగ్ అనేవాళ్ళం, స్టఫింగ్ అనేవాళ్ళం. ఇప్పటికి కూడా చేయొచ్చు, మీరు క్రోమ్ యూస్ చేసి ఆల్ట్స్ సోర్స్ లైట్ క్లిక్ చేస్తే సోర్స్ అని వచ్చింది. ఆ సోర్స్ మీద క్లిక్ చేయగానే మీకు ఇట్లాంటి డీటెయిల్స్ వస్తూ ఉంటాయి. కిందకి వెళ్ళి అక్కడ కంట్రోల్ ఎఫ్ నొక్కితే సెర్చ్ ఇంజిన్ ఓపెన్ అవుతుంది. సెర్చ్ ఇంజిన్లో కీవర్డ్ అని టైప్ చేస్తే ఆ వీడియోకి, ఆ వెబ్ పేజ్కి సంబంధించిన ట్యాగ్స్ ఏమున్నాయి అని కనబడుద్ది. ఆప్టిమైజేషన్ అనేది చాలా ఈజీ, దీని మీద జాబ్స్ కూడా బాగుంటాయి. దీని ఆప్టిమైజేషన్ ఎస్ఈఓ అనేది చాలా బాగా మీరు ఫాలో అవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో ఇన్డెప్త్గా ఇట్ల గురించి మనం ఫ్యూచర్లో డిస్కస్ చేసుకుంటాం, ఇప్పుడేం చెయ్యం. అలాగే ఇన్ లేట్ 90s టు మిడ్ 2000 ఎనీ గోస్ పాలసీ ఓన్లీ రూల్స్ ఇన్ ఎస్ఈఓ వాజ్ డోంట్ గెట్ కాట్, సెర్చ్ ఇంజన్ ఏఐ వాజ్ నాట్ మ్యాచ్ ఫర్ ఇన్నోవేటివ్ హ్యాకర్ టెక్నిక్స్ దాట్ అండ్ మోస్ట్ గేమ్ వైట్ ఈజ్ ఎ వర్డ్ ఆన్ ఎ వైట్ వెబ్ పేజ్ దట్ ఈస్ వైట్ బికాస్ ద బ్యాక్గ్రౌండ్ ఈజ్ వైట్, వైట్ ఈజ్ ఎ కలర్, వైట్ ఈజ్ నాట్ బ్లాక్, వైట్ ఈజ్ లైటర్ దెన్ గ్రీన్, దేర్ ఈజ్ ఎ బ్రైట్ వైట్, డార్క్ వైట్, ఆఫ్ వైట్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో హిడెన్ కీవర్డ్స్ ఇలా పెట్టేసేవాళ్ళు వాళ్ళు, కీవర్డ్స్ అనేవి ఇలా స్టార్ ఎక్కువ వైట్ అనగానే ఓపెన్ అవ్వాలి అంటే, సో ఇట్లా టైప్ చేసేవాళ్ళు అనమాట కంటెంట్ లేకపోయినా అదే వెబ్సైట్ ఓపెన్ అవ్వాలంటే. సో ఏఐకి అర్థమవ్వదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్పటికి అంత డెవలప్ అవ్వలేదు. ఓకే వైట్ ఉంది, ఇదే వచ్చేయాలి, ముందనే వచ్చేది. బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ అనేది ఇట్లా ఉంటుంది. సో ఆ లైన్స్ అనే ఇట్లా ఆర్టికల్స్ని మార్చుతూ ఉండడం, ఇట్లా మార్చేయడం, చాలా జంబ్లింగ్లు చేసేవాళ్ళు. ఇట్ల గురించి మనం తర్వాత డిస్క్రైబ్ చేద్దాం. బ్లాక్ హ్యాట్ ఒక వెబ్సైట్ నుంచి ఒక వెబ్సైట్ ఇట్లా మారి మారి చేస్తూ ఉండేవాళ్ళు. ఇది ఎప్పుడు కూడా, ఇప్పుడు కూడా మనకు రీసెంట్గా సినిమాస్ కావాలంటే రిలీజ్ అవుతూ ఉంటాయి. కొన్ని కొన్నిటిలో మూవీస్ రిలీజ్ అవుతున్నాయి, మీకు చూడడం వచ్చారో అదో నాకు తెలియదు, కానీ మూవీస్ చూడడానికి కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. పర్టికులర్ లేటెస్ట్ మూవీస్ డబ్బులు కట్టకుండా ఆ వెబ్సైట్స్లో కనుక మీరు క్లిక్ చేస్తే ఫ్రీగా మూవీస్ చూడొచ్చు. అది ఎవడన్నా బ్యాన్ చేసినా రెండో వెబ్సైట్ మళ్ళీ ఓపెన్ అయిపోద్ది, మూడో వెబ్సైట్ ఓపెన్ అవుద్ది, నాలుగు, అసలు ఎన్ని బ్యాన్ చేసినా జరుగుతూనే ఉంటాయి. నెక్స్ట్ గూగుల్ బాంబ్. సో గూగుల్ బాంబ్ ఏంటంటే లింక్ మ్యానిపులేషన్, యాంకర్ టెక్స్ట్ లింక్స్, ఫ్రేజెస్, జార్జ్ డబ్ల్యూ బుష్ బయోగ్రఫీ, ఫ్రెంచ్ మిలిటరీ విక్టరీస్. సో ఇట్లాంటివి ఎప్పుడైతే వచ్చిందో గూగుల్ ఆపేయడం మొదలైందనమాట. ఫస్ట్లో ఇలా వచ్చేది మెజరబుల్ ఫెయిల్యూర్స్, తర్వాత ఇట్లా మారిపోయింది. గూగుల్ అనేది ఎక్కువ కంట్రోల్ చేయడం స్టార్ట్ చేసింది. నెగిటివ్ ఎస్ఈఓ కొన్ని కొన్ని చేయడం ద్వారా మనకి పాజిటివ్ కాకుండా నెగిటివ్ అయిపోతూ ఉంటుంది. అంటే కొంతమందిని రేటింగ్ తగ్గించవచ్చు. డార్క్ వెబ్ యూస్ చేసి రష్యాస్, చైనీస్ హ్యాకర్ సర్వీసెస్ ఉంటాయి డార్క్ వెబ్లో. మెనీ టూల్స్ డిజావ్ అనే. సో కాంపిటీటర్ అంటే మనం ఎదగడం కాకుండా అవతలని పడేయడం అని అనమాట ఈ స్ట్రాటజీ. ఆన్లైన్లో అవతలని పడేయాలి అంటే ఆటోమేటిక్గా డిజావ్ కానీ ఇది అన్నీ ఎథికల్ అనమాట. ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే నేను ఇక్కడ చెప్తున్నాను, మీరు ఇలాంటివి నిజంగా ప్రాక్టీస్ చేయాలని లేదు, కానీ తెలుసుకోవాలి కాబట్టి డ్యూరింగ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇది నేను చెప్తున్నాను. ఓకే, ప్రైవేట్ బ్లాగ్ నెట్వర్క్స్ మెయిన్ వెబ్సైట్స్ ఉండి చక్కగా వీళ్ళు ఏం చేస్తారంటే ఎస్ఈఓ టెక్నిక్ యూస్ చేసి వాళ్ళ సైడ్ వెబ్సైట్స్ ద్వారా ఎక్కువ మన బిజినెస్ని డెవలప్ చేస్తారు. స్టేట్ ఆఫ్ ఎస్ఈఓ టుడే, ఆల్మోస్ట్ నన్ ఆఫ్ ది బ్లాక్ హ్యాట్ టెక్నిక్స్ వర్క్ టుడే. సో ఇవాళ బ్లాక్ హ్యాట్ టెక్నిక్స్ ఏం వర్క్, ఒకవేళ పనిచేసినా వెంటనే గూగుల్ ఆల్గోరిథం దాన్ని క్యాచ్ చేసేది.
సిరీస్ ఆఫ్ యానిమల్ థీమ్డ్ అప్డేట్స్ బ్లాక్ హ్యాట్ ఎస్సీఓ ఇండస్ట్రీని అసలు తీసి పారేసే అనమాట. మంచి లింక్స్, ఇఫ్ యూ వాంట్ రిజల్ట్ యూ మస్ట్ డూ ప్రాపర్ మార్కెటింగ్. సో పాండా అనేది ఏం చేస్తుంది అంటే కంటెంట్ అలగడదాం, మంచి కంటెంట్ ఉందా లేదా చూసుకుంటుంది. ఇన్ కేస్ ఎప్పుడైనా మనకు తెలియకుండా ఎప్పుడైనా ఎవరైనా లైక్ లేడీస్ కొంచెం న్యూడ్గా అలా కనబడుతున్నా ఇది అలగడదాం కట్ చేసేస్తుంది అవి వాటిని. అలాగే పెంగ్విన్, లింక్స్ బాగున్నాయి లేదా చూస్తుంది. పైరేట్, కాపీ రైట్ ఇది కరెక్ట్గా ఉందా లేదా. మీరు ఎప్పుడైనా ఒక డ్యాన్స్ చేసి మంచి పాటకి యూట్యూబ్లో అప్లోడ్ చేయండి, వెంటనే ఆ పాటకు తగ్గ కాపీ రైట్ వచ్చేసి మీకు కాపీ రైట్ క్లైమ్ పడుద్ది. సో అది చూసుకోండి. పీజన్, లోకల్ సెర్చ్ అల్గోరిథం, లోకల్ రెగ్యులర్గా దగ్గర దగ్గరగా ఉన్నాయా లేవా అనేవి. పేజ్ లేఅవుట్ అల్గోరిథం, పేజ్ లేఅవుట్ అల్గోరిథం ఏంటంటే మొబైల్కి ఆప్టిమైజ్డ్గా ఉంది. మీరు వెబ్సైట్ క్రియేట్ చేస్తారు కానీ అది మొబైల్కి ఉందా, వెబ్సైట్ మొబైల్కి ఉందా, నార్మల్గా ట్యాబ్లెట్కి ఉందా, కంప్యూటర్కి ఉందా, ఇవి చూసుకోరు. అలా చూసుకొని వాటిని ఎలిమినేట్ చేసేస్తూ ఉంటుంది. మూడింటికి పనిచేసేదాన్ని యూజ్ చేసేది. ఎస్ఈఓ అనలిటిక్స్ అనేది చాలా పెద్ద టాపిక్. సో కీవర్డ్స్, డొమైన్ ఇవన్నీ మార్కెటర్స్ యూజ్ చేయడం నేర్చుకున్నారు. ఎస్ఈఓ అనేది మోర్ ఫోకస్డ్ డేటా అనాలిసిస్ గ్రౌండెడ్ ఇన్ సైన్స్. అలాగే ఐడియల్లు, వాల్యూము, యాంకర్ టెస్ట్, అథారిటీ, వెలాసిటీ ఏ రకరకాలు ఉంటాయి. సో ఇవి మనం తర్వాత ఇండెప్ చేస్తాం. ఇవాళ రోజున ఎస్ఈఓ టెక్నిక్స్ ఏమేమి ఉన్నాయి అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఎప్పుడైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఉపయోగపడేది చూడండి. కంటెంట్ మార్కెటింగ్ అనేది మంచి ఎస్ఈఓ. కాంపిటీటర్ అనాలిసిస్ అనేది కూడా ఎస్ఈఓ టెక్నిక్. లింక్స్, ప్రెస్ రిలీజ్ ఆప్టిమైజేషన్, సోషల్ సిగ్నల్స్, మీడియా పార్ట్నర్స్, ఇమేజ్ ఆప్టిమైజేషన్, ఇమేజ్ని బట్టి కూడా మనకి ఇదవుద్ది, గెస్ట్ బ్లాగింగ్, లోకల్ లిస్టింగ్స్, ఇవన్నీ చేసుకుంటే మీ బిజినెస్ చక్కగా సక్సెస్ఫుల్ అవుద్ది ఆన్లైన్లో. నెక్స్ట్ గూగుల్ యాడ్వర్డ్స్ టైమ్ లైన్. సో గూగుల్కి అనేది ఎన్ని ఎక్స్టెన్షన్స్ ఉంటే అన్ని ఎక్స్టెన్షన్స్ అని పెట్టేస్తుంది. 2009 వీడియో ఎక్స్టెన్షన్ మొదలుపెట్టింది. నెక్స్ట్ గూగుల్ యాడ్ వీడియో యాడ్స్ మొదలుపెట్టింది. మార్టిగేజెస్ యాడ్స్, ప్రొడక్ట్ లిస్టింగ్, మీరు కావాలంటే గూగుల్లో ఉన్న టైప్ చేసి చూడండి, ఫస్ట్ పేజ్ స్పాన్సర్డ్ కానీ యాడ్ అని కనబడింది, తర్వాత ఒరిజినల్గా గూగుల్లో వచ్చింది. ప్రోడక్ట్ లిస్టింగ్ సంబంధించిన ఇది 2009 తయారు చేసింది. నెక్స్ట్ ఫిబ్రవరి 2010 కంపారిజన్ యాడ్స్ ఫర్ క్రెడిట్ కార్డ్స్, కంపారిజన్ యాడ్స్ ఫర్ క్రెడిట్ కార్డ్స్ అన్నమాట. సో క్రెడిట్ కార్డ్ కంపారిజన్, అది బెటర్ నాది బెటర్, క్లిక్ టు కాల్ ఫోన్ ఎక్స్టెన్షను ఇట్లాంటి క్లిక్ చేసి ఫోన్ చేయడం, బీబీఓస్ ఇట్లాంటివి బాగా, సెల్లర్ రేటింగ్ ఇవ్వడం, యాడ్ సైట్ లింక్ ఇవ్వడం, ఈ సైట్ ఎక్కడ ఉంటుంది, ఈ పర్టికులర్గా పిజ్జా అని టైప్ చేయగానే ఈ రెస్టారెంట్స్లో బాగుంటుందని గూగుల్ చూపించడం, ఇవన్నీ యాడ్ వర్డ్స్ అన్నమాట. యాడ్కి సంబంధించిన వర్డ్స్, ఆ వర్డ్ టైప్ చేయగానే మనం గూగుల్లో ఆ యాడ్ అనేది వచ్చింది. గూగుల్ షాపింగ్ స్పాన్సర్డ్ అని కనబడుతుంది చూసారా, యాడ్స్ అని కనబడుతున్నాయి చూసారా, ఇవన్నీ గూగుల్ షాపింగ్ యాడ్స్ అన్నమాట. సో మనం నాకు బ్లాక్ టేబుల్ కావాలనగానే టక్మని ఏ వెబ్సైట్స్ అయితే యాడ్ ఇచ్చాయో అవన్నీ కనబడిపోతూ ఉంటాయి ముందే. నెక్స్ట్ గూగుల్ యాడ్వర్డ్స్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ఆర్ఓఐ అంటే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, 1000 రీడర్షిప్ ఉంటుంది, ఆర్ఓఐ అంత. ఒకవేళ మనం ఇదివరకు ఒక బుక్ కనుక వేస్తే 1,00,000 కాపీలు వేస్తే 10,000 ఖర్చు పెట్టి రిటర్న్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చేదో మనకు తెలియదు రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. కానీ గూగుల్ యాడ్వర్డ్స్లో 10,000 ఖర్చు పెడితే 10,000 మంది చూస్తేనే CHF అనేది 10,000 వచ్చేస్తాయి ఆటోమేటిక్, 1,000 వస్తాయి, 1,000 వచ్చినాయి అనుకుందాం. సో ఇక్కడ 1% CTR అన్న 10,000 క్లిక్ 1,00,000 ఇంప్రెషన్స్, 10 units బ్రాట్. సో 10,000 ఖర్చు పెట్టామంటే అట్లీస్ట్ 50,000 అయినా మనకు వచ్చేదాకా అది తీసుకుంటుంది. మనకేమన్నా జనాలు చూస్తేనే డబ్బులు వస్తాయి, అట్లీస్ట్ మనం పెట్టిన దానికి 50% రిటర్న్ వస్తుంది ఉపయోగం అన్నమాట. నెక్స్ట్ ఈమెయిల్, ఈమెయిల్ ఫస్ట్ ఇలా ఉండేదన్నమాట, 1960s వచ్చేది, 1980s ఎత్తేశారు. అప్పట్లో మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ ఉండేది, స్పామర్స్ దాన్ని బాగా పాడు చేసేవాళ్ళు అనమాట. 1978 డిజిటల్ సో ఇప్పుడు HP అనే కంపెనీ, ఒకప్పుడు డిజిటల్ ఎక్విప్మెంట్ కార్పొరేషన్ అనమాట. స్పామ్ ఈమెయిల్స్ అప్పుడు తెగ పంపించింది 1978, అందుకే అప్పుడు ఈ HP కంపెనీ వాళ్ళు గొడవ భరించలేక 1980s
తీసిపారే సార్ అసలు ఈమెయిల్ సిస్టమ్ అనేది. సో యాడ్లు పంపించడం అట్లాంటివి చేసేవాళ్ళు వాళ్ళు. సో మళ్ళీ తర్వాత స్పామ్ అనేది ఇప్పటికే ఉంది, రకరకాలుగా వస్తూ ఉంటాయి. ఇంటర్నెట్లో లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్కి, సంబంధం లేని పీపుల్కి యాడ్స్ పంపిస్తూనే ఉంటారు. అలా పంపించినప్పుడు దాన్ని స్పామ్ యాడ్ అంటాము. అడ్వర్టైజింగ్ దాని పైన పర్పస్ వచ్చేసి అడ్వర్టైజింగ్ లేదా వైరస్ పంపించడం లేదా మన దగ్గర నుంచి డేటా కలెక్ట్ చేసుకోవడం. చూడండి, వయాగ్రా కావాలా అని ఇచ్చాడు. సో అది నా మనకెందుకు అవసరం అని మనం చూసుకుంటాం, కానీ ఆడు అందరికీ పంపించేస్తాడు. ఆడు ఆటోమేటిక్గా పలానాడికి పంపిస్తున్నానని కూడా ఆడికి తెలియదు. సో దీన్ని స్పామ్ అంటాము. సో వీటితో జాగ్రత్తగా ఉండాలి. ఐ వాంట్ ఫ్రీ ట్రైనింగ్ అని ఎట్లాంటివి క్లిక్ చేయగానే తక్కువ యాడ్స్ వస్తూ ఉంటాయి. సో స్పామర్స్కి మన ఈమెయిల్ ఇలాగ వెళ్ళొద్ది, ఎందుకు వెళ్ళొద్ది అనేది చూస్తే ఆటోమేటెడ్ బాట్స్ అనేది జనరేట్ చేస్తే హ్యాక్ వెబ్సైట్స్ అనేవారు దాంట్లోంచి హ్యాక్ చేస్తారు. ఇలా పర్టికులర్ మెంబర్షిప్ కావాలా, ఫ్రీగా సిమ్ కావాలా, ఏ సిమ్ కావాలంటే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఈమెయిల్ అడ్రస్ పోస్ట్ కోడ్ కొడతాం, మనకేం రావు ప్రాక్టికల్గా, ఆ యాడ్స్ వస్తూ ఉంటాయి. సో ఇక్కడ రెండు రకాలుగా తీసుకోవచ్చు. మనకి ఎలాగా అనెథికల్గా మార్కెటింగ్ చేయాలనేది తెలుస్తుంది ఇది. ఇంకొకటి ఎలాగ మనం ఈ అనెథికల్ మార్కెటర్స్ ఉంటారో వాళ్ళు ఇలా చేస్తారు కాబట్టి మనం వాళ్ళని ఫాలో అవ్వకూడదు అని కూడా తెలుస్తుంది. స్పామ్ అనేది ఇప్పుడు డిక్రీజ్ అయిపోతుంది, ఎందుకంటే జనాలకి ఎక్కువ అవేర్నెస్ వచ్చేసింది. నొక్కరు, ఏది నొక్కితే కరెక్ట్ వస్తుందో తెలుసు. నైజీరియన్ ఈమెయిల్ స్కామ్. సో నైజీరియన్ ఈమెయిల్ స్కామ్ లేదా అడ్వాన్స్డ్ ఫీ స్కామ్ అన్నమాట. ఈమెయిల్ ద్వారా సక్సెస్ఫుల్ స్కామ్ అన్నమాట, చాలామందిని ఫూల్ చేసిన స్కామ్. సో దీని గురించి మీకు ఇంకా ఎక్కువ డీటెయిల్స్ కావాలంటే నైజీరియన్ స్కామ్ అని కొట్టండి, మీకు వస్తుంది. ఇప్పటికే టైంలో నేను అంతా రిపీట్ చేయను, ఎందుకంటే వీడియో టైం అనేది ఇంకా పెరిగిపోద్ది, మనం చేయాల్సింది చాలా ఉంది. అలాగే ఫిషింగ్ అంటే మీ దగ్గర ఉన్న సెన్సిటివ్ ఇన్ఫర్మేషను, యూజర్ నేమ్స్, పాస్వర్డ్స్, క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ దొబ్బేయాలని అనుకోవడం, కొట్టేయడం.